నా పేరు డాక్టర్ ఎం శ్యామల. నేను వరంగల్లోని పింగిలి ప్రభుత్వ మహిళా కళాశాలలో తెలుగు అధ్యాపకురాలుగా పనిచేస్తున్నాను. నేను ఈరోజు చెప్పబోతున్నటువంటి అంశం ఆర్తగీతం మొదటి భాగం. ఆర్తగీతం కవితను రచించింది దేవరకొండ బాలగంగాధర తిలక్. మనం ప్రస్తుతం చూస్తున్నది ఆయన ముఖచిత్రాన్ని. తిలక్ గురించినటువంటి సమాచారాన్ని మనము ఈరోజు భాగంలో చర్చించుకుందాం. దేవరకొండ బాలగంగాధర తిలక్ ఆధునిక తెలుగు కవి. భావుకత అభ్యుదయం ఇతని కవిత్వంలో ముఖ్య లక్షణాలు. నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయాపారావతాలు, నా అక్షరాలు ప్రజాశక్తులు వహించే విజయ ఐరావతాలు, నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు అంటూ తన కవితా పరమార్థం చెప్పుకున్న భావకవులలో అభ్యుదయ కవి, అభ్యుదయ కవులలో భావకవి అయిన తిలక్ పూర్తి పేరు దేవరకొండ బాలగంగాధర తిలక్. ఇతను కవి, కథకుడు, నాటకకర్త. మరోసారి చెప్పుకుందాము, నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయాపారావతాలు, నా అక్షరాలు ప్రజాశక్తులు వహించే విజయ ఐరావతాలు, నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు అని తన కవితా పరమార్థం చెప్పుకున్నటువంటి కవి బాలగంగాధర తిలక్. సంకుచితమైన జాతి మతాల హద్దుల్ని చెరిపేస్తున్నాను నేడు. అకుంఠితమైన మానవీయ పతాకను ఎగురవేస్తున్నాను చూడు. చరిత్ర రక్త జలదికి స్నేహ సేతువును నిర్మిస్తున్నాను రండి. సంకుచితమైన జాతి మతాల హద్దుల్ని చెరిపేస్తున్నాను నేడు. అకుంఠితమైన మానవీయ పతాకను ఎగురవేస్తున్నాను చూడు. చరిత్ర రక్త జలదికి స్నేహ సేతువును నిర్మిస్తున్నాను రండి అంటూ బలమైన కంఠంతో విశ్వ మానవ సౌభ్రాతృత్వానికి నిబద్ధుడై మానవతా కేతనాన్ని ఎగురవేయడమే ధ్యేయంగా కరుణ కలికితురాయిగా తన అపురూపమైన అనుభూతుల్ని అక్షరబద్ధం చేస్తూ అమృతమయమైన కవితా జరిని ప్రవహింపజేసిన కవితా తపస్వి దేవరకొండ బాలగంగాధర తిలక్. ఇక ఈయన జీవిత విశేషాలను గురించి తెలుసుకుందాం. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు తాలూకా మండపాక గ్రామంలో 1922 ఆగస్టు 20వ తేదీన తిలక్ జన్మించాడు. తిలక్ ఎంత సుకుమారుడో అతని కవిత అంత నిశితమైనది. భాష ఎంత మెత్తనిదో భావాలు అంత పదునైనవి. సంఘ వంచితుల పట్ల ఎంత కారుణ్యమో సంఘ దురన్యాయాల పట్ల అంత క్రోధం. తిలక్కు తెలుగు ఇంగ్లీషులలో చక్కని పాండిత్యం ఉంది. ప్రాచీన ఆధునిక పాశ్చాత్య సాహిత్యంలో చాలా భాగం అతనికి కరతలామలకనం. అయినా తెలుగు వచనం కానీ పద్యం కానీ ఎంతో బాగా రాసేవాడు. శృతిమెత్తని వృత్త కవితతో ప్రారంభించిన ఆధునిక జీవితాన్ని అభివర్ణించడానికి వృత్త పరిధి చాలక వచనగేయాన్ని ఎన్నుకున్నాడు. అది అతని చేతిలో ఒకనొక ప్రత్యేకతను నైచిత్యాన్ని సంతరించుకుంది, సౌందర్యాన్ని సేకరించుకుంది. మన కళ్ళ ఎదుట ప్రతి నిత్యం జరిగిపోతున్న జీవిత నాటకాన్ని ప్రతిబింబించడానికి ఆయన కవితను, కథలను, నాటికా ప్రక్రియలను సమానంగా ఉపయోగించుకున్నాడు. మనకు రోడ్ల మీద తారసిల్లే వ్యక్తులు, ఉదాహరణకి బిచ్చగాళ్ళు, అనాథలు, అశాంతులు, దగాపడ్డ తమ్ముళ్ళు, పడుపుకత్తెలు, చీకటి బజారు చక్రవర్తులు, ఇంకా ఎందరెందరినో ఆయన పాత్రలుగా తీసుకొని అసలు వేషాలతో మన ముందు నిలబెట్టాడు. తిలక్ మొదట దేవులపల్లి కృష్ణశాస్త్రి ప్రభావంతోనూ,
తర్వాత శ్రీశ్రీ ప్రభావంతోనూ కవిత్వం రాశాడు. తర్వాత వచన కవిత ప్రక్రియను తన అసమాన ప్రతిభా సంపదతో ఉన్నత శిఖరాలకు తీసుకొని వెళ్ళిన ప్రముఖుడు, వచన కవితలకు అప్పచెప్పే లక్షణాన్ని తెచ్చినవాడు తిలక్. భావ కవిత్వంలోని భావ సౌకుమార్యం, భాషా మార్ధవం, అభ్యుదయ కవిత్వ లక్షణాలతో కలిసి వెలసిన తిలక్ కవిత్వం అభ్యుదయ భావ కవిత్వాల కలనేత కలబోత. తిలక్ సృజన శక్తి సర్వతోముఖంగా విజృంభిస్తున్న సమయంలో అప్పుడే వికసించిన మల్లె పువ్వులా ఉండే తిలక్ వాడకుండానే, వాసన వీడకుండానే 45 ఏళ్ల నడి ప్రాయాన, అనగా 1966 జులై 1వ తేదీన అనారోగ్యంతో రాలిపోయాడు. ఇతని మరణాన్ని గురించి చెబుతూ శ్రీశ్రీ అన్న మాటలు, గాలి మూగదైపోయింది, పాట బూడిదైపోయింది, వయస్సు సగం తీరకముందే అంతరించిన ప్రజాకవి, వయస్సు సగం చేరకముందే అస్తమించిన ప్రభారవి. ఇది శ్రీశ్రీ తిలక్ మరణాన్ని గురించి చెప్పినటువంటి కవిత. మరోసారి విందాం. గాలి మూగదైపోయింది, పాట బూడిదైపోయింది, వయస్సు సగం తీరకముందే అంతరించిన ప్రజాకవి, వయస్సు సగం చేరకముందే అస్తమించిన ప్రభారవి అంటూ తిలక్ను గురించి ప్రశంసించాడు. ఇక తిలక్ రచనలు, కవితా సంపుటాలు, ప్రభాతము సంధ్య, గోరువంకలు, కఠినోపనిషత్తు, అమృతం కురిసిన రాత్రి. అమృతం కురిసిన రాత్రి అనే పుస్తకం నుండే మనం ప్రస్తుతం చెప్పుకోబోతున్నటువంటి పాఠం ఆర్తగీతం స్వీకరించబడింది. ఈ అమృతం కురిసిన రాత్రి కవితా సంపుటికే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా లభించింది. మరోసారి చెప్పుకుందాము, తిలక్ రచనలు, ప్రభాతము సంధ్య, ఇవి కవిత్వ సంపుటాలు. ప్రభాతము సంధ్య, గోరువంకలు, కఠినోపనిషత్తు, అమృతం కురిసిన రాత్రి. మనం చూస్తున్న పుస్తకాలు తిలక్ రచనలు. కథానికా సంపుటాలు, తిలక్ కథలు, సుందరి సుబ్బారావు, ఊరు చివరి ఇల్లు. ఇది గోరువంకలు కవిత్వ సంపుటి. తిలక్ కథలు 3వ భాగము, 2వ భాగము ఇలా ప్రచురించబడ్డాయి. తిలక్ సాహితీ సందర్శనం అనే ఒక పుస్తకం కూడా వచ్చింది. తిలక్ రాసిన నాటికలు, సుశీల పెళ్ళి, సుప్తశిల, సాలెపురుగు, ఇవి నాటకాలు. నాటిక సుచిత్ర ప్రణయం, ఇంకా తిలక్ లేఖలు, ఇవి తిలక్ రచనలు. తిలక్ మరణానంతరం, అనగా మనకు 1966లో తిలక్ చనిపోయిన విషయమే మనం ఇంతకుముందు చెప్పుకున్నాము. తిలక్ మరణానంతరం కుందిర్తి ఆంజనేయులు పీఠిక రాశాడు. దేనికి అంటే తిలక్ రాసినటువంటి పుస్తకం అమృతం కురిసిన రాత్రి అనే కవితా సంపుటికి అతని పీఠికతో ఆ పుస్తకం 1968లో ముద్రించబడింది. పుస్తకం రూపంలో బయటికి వచ్చింది. ఆ పుస్తకానికి 68లో ప్రచురించబడ్డటువంటి ఆ పుస్తకానికి ఉత్తమ కవితా సంపుటిగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 1971లో వచ్చింది. అంటే తిలక్ మరణానంతరం, తిలక్ 1966లోనే చనిపోయాడు. అతను రాసిన కవిత్వమంతా కూడా అమృతం కురిసిన రాత్రి అనే కవిత్వ సంపుటిగా 68లో ప్రచురించబడింది. దానికి ముందు మాట రాసింది ఎవరు అంటే, పీఠిక రాసింది ఎవరంటే, కుందుర్తి ఆంజనేయులు గారు. దానికి ఎప్పుడు అవార్డు వచ్చిందంటే 1971లో వచ్చింది. అంటే కవి మరణానంతరం కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు
పొందింది ఈ పుస్తకం. ఇక ఆర్త గీతం అంటే ఆర్తుని యొక్క పాట, అంటే దుఃఖం పొందినవాడి పాట. అది మనం చెప్పుకోబోయే పాఠ్యభాగం. మరోసారి తిలక్ గురించిన సమాచారాన్ని మనం కొంత తెలుసుకుందాం. ఆర్తగీతం, దీన్ని రాసినటువంటి కవి దేవరకొండ బాలగంగాధర తిలక్. ఇది తిలక్ రాసినటువంటి అమృతం కురిసిన రాత్రి కవితా సంపుటి నుండి స్వీకరించబడింది. ఈ కవి పశ్చిమ గోదావరి జిల్లా తణుకు దగ్గర మండపాక గ్రామంలో 1922 ఆగస్టు 20వ తేదీన జన్మించాడు. ప్రభాతము సంధ్య, అమృతం కురిసిన రాత్రి, గోరువంకలు అనే కవితా సంపుటాలను, అద్భుతమైన కథలను, కొన్ని నాటకాలను ఈ కవి రచించాడు. ఈయనకు అమృతం కురిసిన రాత్రి కవితా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఇక తిలక్ విశిష్టత ఏంటంటే, ఇతడు ఆధునిక తెలుగు సాహిత్యంలో భావ అభ్యుదయ కవితావాదాలకు మధ్య సమన్వయాన్ని సాధించినటువంటి కవి. తిలక్ కవిత్వం ఒకవైపు అనుభూతి చైతన్యంతో తొణికిసలాడుతుంది, మరొకవైపు సమాజాన్ని కోరుతూ మానవాభ్యుదయం కోసం పరితపిస్తుంది, మానవతావాదాన్ని ప్రతిబింబిస్తుంది. ఏంటి తిలక్ కవిత్వం యొక్క విశిష్టత ఏంటంటే, ఇతడు ఆధునిక తెలుగు సాహిత్యంలో భావ అభ్యుదయ కవితావాదాలకు మధ్య సమన్వయాన్ని సాధించినటువంటి కవి తిలక్. తిలక్ కవిత్వం ఎలా ఉంటుంది? ఒకవైపు అనుభూతి చైతన్యంతో తొణికిసలాడుతుంది, మరొకవైపు సమాజాన్ని కోరుతూ మానవాభ్యుదయం కోసం పరితపిస్తుంది, ముఖ్యంగా మానవతావాదాన్ని ప్రతిబింబిస్తుంది. మనం చెప్పుకోబోయేటువంటి ఆర్తగీతం పాఠ్యాంశంలో మనకు ఈ మానవతావాదమే మనకు కనిపిస్తుంది. కవి మనసులో ఉండేటువంటి లక్షణాలన్నీ కూడా, అంటే అతడు ఏ విధంగా మానవతావాదాన్ని కోరుకున్నాడు, దాన్ని తన కవిత్వంలో ఎలా ప్రతిబింబింపజేశాడనే విషయం మనకు ఈ ఆర్తగీతం కవితలో మనకు కనిపిస్తుంది. ఇక ఇంతకుముందే చెప్పుకున్నాము, తిలక్ తన కవిత గురించి ఏమన్నాడంటే, తన అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయా పారావతాలు, ప్రజాశక్తులను వహించే విజయ ఐరావతాలు, వెన్నెల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లలుగా అభివర్ణించాడు. ఈ విధంగా తన కవిత లక్షణాలను, లక్ష్యాలను ఈ కవి స్పష్టంగా ప్రకటించాడు. మనం చూస్తున్నటువంటి ఛాయాచిత్రం అమృతం కురిసిన రాత్రి, ఎంత సింబాలిక్గా ఉంది ఆ పటం. అంటే వెన్నెల, అక్కడ వెన్నెలు వస్తుంది, అక్కడ ఆడపిల్లలు పారావతంలాగా ఎగురుతూ ఉన్నారు. అక్కడ ఎంత బాగుంటుంది అంటే, ఇతడు రాసినటువంటి కవిత అందుకనే అంత, అంటే ఈ పుస్తకం అమృతం కురిసిన రాత్రి కి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడానికి ముఖ్య కారణం ఏంటంటే, తన రచనలో ముఖ్యంగా ఇది, తన ఏమన్నాడు అందుకనే, వెన్నెల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లలు అన్నాడు. తన అక్షరాలు ఎంత హృద్యంగా వర్ణించాడంటే, దానికి సంబంధించినటువంటి ఆ అమృతం కురిసిన రాత్రి కవితా సంపుటిని చదివితే మనల్ని మనం మర్చిపోతాము. ఆ విధంగా హృద్యంగా మంచిగా ఉంటుంది ఆ పుస్తకం. కానీ ఈ కవి చిన్న వయసులోనే, అనగా 1966 జూలై 1వ తేదీన మరణించాడు. మరి పాఠ్యభాగం మనకి ఏ పాఠ్యభాగం, ఆర్తగీతం అనే పాఠ్యభాగాన్ని రాయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి, కవి ఉద్దేశం ఏంటిది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ప్రసిద్ధి పొందిన తిలక్ వచన గేయాల్లో ఆర్తగీతం ఒకటి.
దుఃఖము వేదన నిండిపోయిన లోకాన్ని చూసిన కవి గుండెల్లోంచి ఉబికి వచ్చినటువంటి ఆర్ద్రమైన గీతమే ఈ ఆర్తగీతం. ఇది హృదయాలను కదిలిస్తూ కలిచివేసే దుర్భరమైన బతుకు దృశ్యాలను తిలక్ కరుణరసాత్మకంగా వర్ణించాడు ఈ కవితలో. దుఃఖంతో బాధపడే జీవుల యథార్థ జీవితాల్ని కళ్ళ ముందు సాక్షాత్కరింపజేశారు. వర్తమానంలోని వ్యవస్థలోని దుస్థితిని వాస్తవికతతో చిత్రించాడు కవి. మనిషికి అందవలసిన జీవన ఆనందాలను కవి ఆకాంక్షిస్తున్నాడు. తిలక్ ఆవేదనలోని నివేదనను సానుభూతితో అర్థం చేసుకుంటే ఆర్తగీతంలోని అంతరార్థం అర్థం అవుతుంది. కవితలోని ఉద్వేగం భావలయ పఠితలను సమ్మోహనపరుస్తూనే ఆలోచనలకు గురిచేస్తుంది. వ్యావహారికం గ్రాంధికం కలిసిన భాషా శైలితో ఆర్తగీతం కొత్తగా చదవాలనే అనుభూతిని కలిగిస్తుంది. కవిత్వం ఒక ఆల్కెమీ, దాని రహస్యం కవికే తెలుసు అని చెప్పిన తిలక్ వచన కవితను పరిపుష్టం చేసిన కవులలో అగ్రశ్రేణి కవి. అమృతం కురిసిన రాత్రి. ఈ కవితా సంపుటికే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. దాని నుండి తీసుకున్నటువంటి కవితనే ఆర్తగీతం. ఈ ఆర్తగీతాన్ని అంటే ఆర్తగీతం కవితకు సంబంధించినటువంటి పాఠ్య వివరణను మనం తరువాతి భాగంలో చర్చించుకుందాం. అంతవరకు సెలవు. చూసినందుకు ధన్యవాదాలు.